మెదక్ జిల్లా రామన్నపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతున్నాయి. ఆ 54వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని వెంటనే డివిజన్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, జేఏసీ నాయకులు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. డెబ్బై నాలుగో రోజు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 74వ రోజు సారీ 54వ రోజు నిజాధీశులకు మద్దతుగా వచ్చినటువంటి గౌడ సంఘానికి, జేసీ సభ్యులకు, ముఖ్యంగా నిజాంపేట మండలం తరఫున, అదేవిధంగా జేఏసీకి మద్దతుగా నేను కూడా ఇక్కడికి వచ్చి వారికి సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడే తమ్ముడు చాలా విషయాలు చెప్పాడు. రామాయపేట ఏ విధంగా వెనుకబడింది, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఇచ్చిన శాసనసభ నియోజకవర్గం రామాయపేట, అలాంటి రామాయపేట ఈరోజు కనుమరుగైపోతున్న దిశకు చేరుకుంటుంది. కాబట్టి మనకు తిరిగి మన పూర్వవైభవం పొందాలన్న, రామాయపేటను తిరిగి మళ్ళీ కళ తీసుకురావాలన్న రామాయపేట రెవెన్యూ డివిజన్ యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఈరోజు చెప్పుకుంటూ పోతే కనీసము ఎక్స్ప్రెస్ బస్ లాగని దుస్థితికి మన రామాయపేట వచ్చింది. అన్ని విధాలుగా నష్టపోతున్న రామాయపేట, అదేవిధంగా విద్యా విధంగా కానీ, విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా మనం వెనుకబడి ఈరోజు అభివృద్ధికి ఆమెడు దూరంలో ఉన్నామని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి రాబోయే కాలంలో ఈ 24వ తారీఖు రామాయపేట రెవెన్యూ డివిజన్కు మద్దతుగా నేను నిజాంపేట మండల కేంద్రం నుంచి రామాయపేట వరకు ర్యాలీగా వచ్చి ఇక్కడ 24వ తారీఖు పెద్ద మొత్తంలో మంట వార్పు కార్యక్రమం, అదేవిధంగా ఈ ఇక్కడ చేసే ప్రోగ్రామ్తో మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఉన్న వ్యవస్థ కానీ, కేసీఆర్ దగ్గరికి ఎవరైతే మభ్యపెట్టి ఈరోజు రెవెన్యూ డివిజన్ ఆపుతున్నారో వాళ్ళందరికీ కూడా గుణపాఠం వచ్చేలాగా మీ అందరి సహకారంతో రామాయపేట అన్ని గృహ సంఘాలు, వర్తక సంఘాలు, వాణిజ్య సంఘాలు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న మండల ప్రజలు అందరి సయా సహకారాలతో పెద్ద మొత్తంలో ఇక్కడ మనోహరం ఏర్పాటు చేసేసి 24వ తారీఖు రామాయపేట రెవెన్యూ డివిజన్ గర్జనగా ఈ మరొకసారి మనకు ఇక్కడ నుంచి కేసీఆర్ గారి దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తానని చెప్పి ఈ అవకాశం ఇచ్చి ఎన్నో ఉద్యమాలతో, ఎన్నో ఆందోళనలతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాలు కావస్తుంది. అదే తెలంగాణ ప్రాంతం మెదక్ నియోజకవర్గం, మెదక్ జిల్లా పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ యొక్క రామాయపేట రెవెన్యూ డివిజన్ అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి గతంలో ఉద్యమాలు చేసినాం. అదే స్ఫూర్తితో ఈరోజు కూడా ప్రజలందరూ మద్దతిస్తే ఈరోజు కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి జేఏసీ నాయకులు, అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఈ యొక్క డివిజన్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున ఉద్యమం ముందుకు పోవడానికి ముందుకు పోతుంది. ముఖ్యంగా అప్పట్లో తాలూకా నియోజకవర్గం ఆ స్థాయి నుంచి మేజర్ గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ స్థాయి నుంచి ఈరోజు మున్సిపాలిటీ, మున్సిపాలిటీ అయినప్పటికీ ఈరోజు కనీస మౌలిక సదుపాయాలు లేవు. రామాయపేట కేంద్రంగా రహదారుల విస్తరణ లేదు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు, బస్ డిపో లేదు, ఎన్నో సమస్యలున్నాయి. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ ఈ యొక్క రామాయపేట ప్రాంతం పైన వివక్ష చూపిస్తూ ఈ యొక్క ప్రాంతం వెనుకబడిపోవడానికి పూర్తిగా ఈ యొక్క స్థానిక నాయకత్వం, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే కారణం కాదా అని ఈ సందర్భంగా, ఈ వేదిక సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ న్యాయంగా రెవెన్యూ డివిజన్ మాకు కావాలి. ఇక్కడ దాదాపు 12 నుంచి 15 ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి,
ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతది, వ్యాపార వర్తక సంఘాలు కూడా ఫ్లోటింగ్ పెరుగుతది, వ్యాపారాలు కూడా జరుగుతాయి అని చెప్పేసి అందరూ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఉన్నారు।